పెద్ద సైజు కొంగలా ఉంది కదా. ఇవి వాటి బేబీస్ లా ఉన్నాయి కదా. అది అటు తిరిగేసింది అలా మాట్లాడానని. ఎవరు దొరుకుతారా అని చూస్తుంది అది. హలో ఆల్, ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ జూ పార్క్ మన వైజాగ్లో ఉంది. ఫస్ట్ లార్జెస్ట్ జూ పార్క్ చెన్నైలో ఉంటుంది, సెకండ్ భువనేశ్వర్, థర్డ్ మన వైజాగ్లోనే ఉంటుందన్నమాట. సో ఈ జూ పార్క్కి మీకు ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పాలంటే కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. సో ఈ జూ పార్క్ రైల్వే స్టేషన్ నుంచి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నమాట. ఈ జూ పార్క్కి 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఒక ఎంట్రన్స్ ఏమో హైవే వైపు ఉంటుంది, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇంకొక ఎంట్రన్స్ బీచ్ రోడ్ వైపు ఉంటుంది, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ మనకి బుకింగ్ కౌంటర్ ఉంటుంది, అంటే టికెట్ కౌంటరు. సో నేను వెళ్ళి టికెట్ తీసుకొని వస్తాను. మనకి జూ పార్క్లో ఎంట్రీ టికెట్ ఇలా ఉంటుంది. దేనికి ఎంత ఛార్జ్ చేస్తారు అని ఇక్కడ బోర్డు పెట్టారు, ఒకసారి చూడండి. మనకి బ్యాటరీ వెహికల్స్ ఉండేవి, కాకపోతే ప్రెజెంట్ ఇప్పుడు అవైలబుల్లో లేవు. అందుకని చెప్పి కొత్తగా మనకి సైకిల్స్ కూడా పెట్టారు. ఆ బోర్డు ఇక్కడ ఉంది చూసారా. మనం టికెట్ కౌంటర్ దగ్గరే ఈ సైకిల్స్కి సంబంధించి మనం టికెట్ కూడా ఇక్కడే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా బుక్ ఆన్లైన్, మనం టికెట్స్ అనేవి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. జూ పార్క్ ఎంట్రీ టికెట్ మనకి పార్కింగ్ ప్లేస్ ఇటువైపు ఉంటుంది. సో టూ వీలర్కి పార్కింగ్ 10 రూపీస్, 4 వీలర్కి అయితే 30 రూపీస్ తీసుకుంటారు. అటు సైడ్ అక్కడ ఒక బోర్డు ఉంది చూడండి, పార్కింగ్ టికెట్ ఎంత ఉంటుందని. మనకి జూ పార్క్ ఎవ్రీ మండే క్లోజ్లో ఉంటుంది, తర్వాత డేస్ అంతా ఓపెన్ చేస్తారు. మనం ఇంకా జూ పార్క్లోకి వెళ్ళిపోదాము. మనకి ఎంట్రన్స్ నుంచి అలా లోపలికి వచ్చిన వెంటనే లెఫ్ట్లో మనకి క్లాక్ రూమ్ ఉంటుంది, లగేజ్ ఏదైనా అక్కడ పెట్టుకోవచ్చు. లెఫ్ట్లో క్లాక్ రూమ్ చూసారు కదా, రైట్ సైడ్లో మనకి ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి చూసారా. మీకు ఇందాక చెప్పాను కదా మనకి సైకిల్స్ అనేవి ఇస్తారు అని చెప్పి. ఆ ముందున చూస్తున్నారు కదా వాళ్ళు ఆ సైకిల్సే తీసుకొని జూ మొత్తం చూస్తున్నారనమాట. మనకి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ రూట్ మ్యాప్ పెట్టారు. ఈ జూ పార్క్ ల్యాండ్ మొత్తం 625 ఎకర్స్ ఉంటుంది. 1977లో పబ్లిక్ కూడా విజిట్ చేసేలాగా ఈ జూ పార్క్ అనేది ఓపెన్ చేశారనమాట. మనకి 1977లో మన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఉండేవారు. సో అందుకని చెప్పి ఈ పార్క్కి ఇందిరాగాంధీ జూ పార్క్ అని పేరు పెట్టారు. ఎవ్రీ ఇయర్ 10 మిలియన్ పీపుల్ విజిట్ చేస్తూ ఉంటారు ఈ పార్క్కి. ఈ పార్క్లో మొత్తం 800+ యానిమల్స్ ఉంటాయి. నెక్స్ట్ 75 టైప్స్ ఆఫ్ బర్డ్స్, మమల్స్ అవన్నీ ఉంటాయి. మనకి ఇక్కడ బోర్డు పెట్టారు చూసారా, టైగర్, ఎలిఫెంట్ ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయని. అది బ్లాక్ స్వాన్ అంట. అక్కడ ఖడ్గమృగం ఉంది చూసారా. అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ మనకి బోర్డు పెట్టారు. మనకి ఈ జూ పార్క్ అంతా ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. తర్వాత ఇలా చిన్న చిన్న హట్స్ ఉన్నాయి చూసారా, ఇవి కూడా చాలా ప్లేసెస్లో మొత్తం ఉంటాయి అన్నమాట. ఇలా బెంచెస్ లేదంటే చిన్న చిన్న హట్స్ లాంటివి అలా కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి. మనకి జూలో ఇలాంటి బోట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏ యానిమల్ ఎటు సైడ్ ఉంది అని ఐడెంటిఫై చేసుకోవడానికి. ఆ నక్క సేమ్ కుక్కలాగే ఉంది చూసారా, అది అక్కడ ఒక చిన్న కాకితో ఆడుతూ ఉంది ఇందాక నుంచి. చెట్టు మీద కోత అంటారు కదా, ఆ చింపాంజీలు చూడండి భలే కూర్చున్నాయి చెట్టు మీద. మీకు హైనా చూపిస్తా వచ్చేయండి. ఎవరు దొరుకుతారా అని చూస్తుంది అది. చెట్టు కింద భలే హాయిగా కూర్చుంది కదా. చిరుత పులి అక్కడ ఎండ కదా, అందుకని అన్ని హాయిగా చెట్ల కింద బాగా రెస్ట్ తీసుకుంటుంది. చూస్తున్నారా అది ఎలా చూస్తుందా. చూసారా ఆ చిరుత నేను సేమ్ పించ్ అనమాట, ఒకే డ్రెస్ వేసుకున్నాము. అది అటు తిరిగేసింది అలా మాట్లాడానని. బెంగాల్ టైగర్ అంట అక్కడ. వైట్ టైగర్ అక్కడ ఉంది చూస్తున్నారా. మొత్తం బర్డ్స్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు పార్క్ చూసారా, ఈ బర్డ్స్ అన్ని ఏం చేస్తున్నాయి తెలుసా. ఇందులో ఉన్న బర్డ్స్ వీటితో మాట్లాడుతున్నాయి అనమాట. ఇవి మాట్లాడినప్పుడు ఇవి సైలెంట్ అవుతున్నాయి, ఇవి మాట్లాడుతున్నప్పుడు ఇవి సైలెంట్ అవుతున్నాయి. ఈ రెండు ఏవేవో మాట్లాడేసుకుంటూ ఉన్నాయి. ఈ బర్డ్స్కి ఇప్పుడే ఫుడ్ పెట్టారనమాట. అక్కడ అవి తింటున్నాయి చూసారా, ఫ్రూట్స్ పెట్టారు. ఆ ఫ్రూట్స్ అలా ఒక్కొక్కటి తింటూ ఉంది. ఇది పెద్ద తోకతో ఉంది చూసారా, బ్లూ గోల్డ్ మకావ్ అంట ఏదో. జంగిల్ క్యాట్ అంట, అడవి పిల్లి. అది అక్కడ అలా చూస్తుంది. బోర్డ్ చూసారు కదా, వీటి పేరు కనుజు అంట. అంటే అన్ని జింకల్లో రకాలు, అలా చాలా జింకలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎలుగు వంటి అక్కడ ఉంది. Iceland world. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి బోల్డ్ రకాలు అక్కడ అన్ని పైన లేదంటే చెట్టు దగ్గర చూడండి ఇక్కడ అది పైథాన్ స్టార్ టార్టాయిస్ అంట ఇక్కడ ఎన్ని ఉన్నాయో నిదానమే ప్రధానం ఎంత బాయల్తుందో చూడండి మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా ఇది కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అని చెప్పి అంటే మధ్యలో ఉంటుంది అని ఈ జూ పార్క్ అంతా ఫారెస్టే అనమాట చిన్న చిన్న పార్టిషన్స్ చేశారు అంటే యానిమల్స్కి సెపరేట్ చేసి అలా పెట్టారు అంతే చూసారా ఇటు సైడ్ అంతా మనకి అడవే అటువైపు అంతా అదిగో ముసలి ఆ ముసలి దగ్గరే చిన్న తాబేలు కూడా ఉంది ఇప్పుడు ఆ గేట్ చూస్తున్నారు కదా మీకు చెప్పాను కదా బీచ్ రోడ్ వైపు ఉన్న ఎంట్రన్స్ అది అని చెప్పి సో మనం అటువైపు నుంచి వస్తే ఏంటంటే మనకి ఎక్కువ స్టార్టింగ్లో ముసలు అంటే క్రొకడైల్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అదే మనం వచ్చాం కదా హైవే నుంచి ఆ ఎంట్రన్స్ ఏంటంటే మనకి స్టార్టింగ్ అంతా చూపించాను కదా ఎలిఫెంట్స్ లేదంటే ఖడ్గమృగం సింహం పులులు అవన్నీ కనిపిస్తాయి అన్నమాట ఎవరైనా రావాలనుకుంటే ఆ హైవే ఎంట్రన్స్ ఉంది కదా అటువైపు నుంచి రావడానికి ప్రిఫర్ చేయండి ఇటువైపు ఓన్లీ ఇవే కనిపిస్తున్నాయి అందుకు బ్లాక్ బక్స్ అంట కానీ అన్నీ తెల్లగానే ఉన్నాయి మనకి బాహుబలి సినిమాలో రానా ఎంట్రీ ఉంటుంది కదా ఒక పెద్ద ఎద్దుతో ఫైట్ చేస్తాడు సేమ్ ఇవి వాటి బేబీస్లో ఉన్నాయి కదా అది ఇంకా చాలా పెద్దది అనుకోండి ఈ సెక్షన్ అంతా చాలా ఎన్ని రకాల నెమళ్ళు ఉంటాయో అవన్నీ అన్నమాట అక్కడ వైట్ నెమలి కూడా ఉంది ఇక్కడ చాలా నెమళ్ళు ఉంటాయి ఇటువైపు అంతా సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదో ఒక నెమలి ఖచ్చితంగా ఇలా కురుగుతుంది ఇదేంటో పేరు అర్థం కావట్లేదు కానీ ఒక పెద్ద సైజు కొంగలా ఉంది కదా అక్కడ మనకి జిరాఫీ చూసారా చాలా దగ్గరకు వచ్చింది అక్కడ జీబ్రాలు ఉన్నాయి చూసారా? ఆస్ట్రిచ్ అక్కడ ఉంది చూడండి, అక్కడ కూర్చొని ఉంది. ఇవి ఈము అంట. फ्रेंड्स मन वैजाग् जू पार्क वीडियो कच्चे लाइक शेयर कमेंट एंड डोंट फॉरगेट टू सब्सक्राइब टू माय चैनल इंकोक इंट्रेस्टिंग वीडियो तो मी मुंदुकु वस्तानु अंटिल देन टेक केयर बाय बाय हैव अ गुड डे।